ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ వాలంటీర్లతో కలిసి సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అనుగుణంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య మాట్లాడారు. వాలంటీర్లకు ఇచ్చిన మాట ప్రకారం 10,000 రూపాయలు జీతం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీలతో ముడిపెట్టకుండా వాలంటీర్లను తీసుకోవాలని కోరారు. ఏవైఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి మాట్లాడుతూ, సూపర్ సిక్స్ అమలు చేయాలంటే చంద్రబాబుకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. వాలంటీర్ల సమస్యని పరిష్కరించకపోతే ఎమ్మెల్యేలు, సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోకి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయల జీతాలు పెంచి ఇస్తానని, అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధత తీసుకొని వస్తానని, అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారో లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దాన్ని అఖిల భారత యువజన సమైక్య అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పిన ఏమైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు చెల్లించడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఉద్యమాన్ని ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేపడతామని, గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అనేక కరోనా మూమెంట్లో కూడా ఇళ్లలో వాళ్ళు కూడా వెళ్తానని భయపడతా ఉంటే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, భోజనం ఇవ్వడం కానీ, అనేక రకాలైన ఏదైనా ఇంట్లో సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ చేత అనేక రకాలైన పథకాలు గవర్నమెంట్ ద్వారా అందజేయడం జరిగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను ఒక పార్టీకి ఆస్వాదిస్తూ ఆశ్వాసనం, అలాగా ఆస్వాదించకుండా అన్ని రకాల్లో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా వీళ్ళు సేవ చేయడం అనేది జరిగింది. మీరు దయచేసి ఒక పార్టీకి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అంటకట్టద్దు. వీళ్ళు కూడా మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి సేవకులే కానీ ఎటువంటి ఏ పార్టీకి కూడా వీళ్ళు సేవకులు కాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తక్షణమే ఈ 3 నెలల పాటు జీతాలు ఎంటనే ఇవ్వాలని, వాలంటీర్ల వ్యవస్థకు మొత్తానికి కూడా లేకపోతే భవిష్యత్తులో వాలంటీర్లు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాంకి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే వహించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారం కోసం హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం పాలకులకు సాధారణమైపోయింది. ఏదైతే అధికారంలో రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మాట తప్పను మడం తిప్పను అని ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కూడా ప్రశ్నించడం మానేసింది. ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారో, వాలంటీర్లకి 10,000 రూపాయలు వేతనము, ఉద్యోగ భద్రత కల్పిస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, ఇప్పటికీ 100 రోజులు పూర్తయింది మీ పాలన, మరి 100 రోజుల నుంచి ఈ హామీని మీరు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాము. డిప్యూటీ సీఎం గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. పోరాటం కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పి మీరు దేని మీద పోరాటం చేస్తూ ఉన్నారు? లడ్డూ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. లడ్డూ మీద కూడా మీరు పోరాటం చేయాల్సిందే, కానీ మీరే అధికారులు ఉన్నారు కాబట్టి లడ్డూ మీద పోరాటం కాకుండా వాళ్ళెవరు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మీద కూడా ఉంది. మీరు ఆ విధమైన ఆలోచన లేకుండా ఇటువైపు వాలంటీర్లు నష్టపోతూ ఉన్నారు. దాదాపు 250,000 మంది వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తూ ఉంటే నోరు మీద పని సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము, వీళ్ళు ఏం తప్పు చేశారు?
వీళ్ళ కుటుంబాలు ఏం తప్పు చేశాయి, మీరెందుకు 10,000 ఇస్తామన్నారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము.